హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది తుత్తుర బెండ్ అండి. దీని గురించి వివరాలు సేకరించానండి. దీన్ని ముద్ర బెండ అని కూడా అంటారు. ఇంగ్లీష్లో అబుటిలాన్ ఇండికమ్ అని కూడా అంటారు. అతిబల చెట్టు, ముద్ర బెండ అని పిలుస్తారండి దీన్ని. గ్రామాల్లో ఎక్కువగా దువ్వెనకాయ చెట్టు అని పిలుస్తారు దీన్ని. దీని యొక్క ఉపయోగాలు చాలామందికి తెలియవు. శరీరంలో ఇది వేడిని తగ్గించే గుణం దీని యొక్క ఆకుల రసానికి ఉందండి. 1/2 లీటర్ నీళ్ళలో 5 నుండి 6 ఆకులను వేసి మరగబెట్టి సగం నీరు అయిన తర్వాత చల్లార్చి వడబోసి కొద్దిగా కలకండ కలిపి దీనిని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం తాగితే మూత్రంలో మంట తగ్గిపోతుంది. అలాగే మూత్రపిండాలలోని రాళ్ళు కరుగుతాయని చాలామంది నమ్ముతారు. నీళ్ళలో దీని ఆకులను మరగబెట్టి దానిని చల్లార్చి ఆ కషాయాన్ని కళ్ళు మూసుకొని కడగాలండి. దీనివల్ల కంటి దోషాలు తొలగిపోతాయి. గ్రామాలలో కుక్క కరిచినప్పుడు ఇది ప్రథమ చికిత్సగా ఈ అతిబల ఆకుల యొక్క కషాయాన్ని కొద్దిగా తాపిస్తారు. అలాగే ఆకులను మెత్తగా నూరి గాయంపై కడతారు. ఇది మొలల వ్యాధికి మందుగా కూడా పనిచేస్తుంది. దీని రసాన్ని కీళ్ళ నొప్పిలో కూడా వాడతారండి. ఉబ్బసం రోగులకు ఈ అతిబల ఆకుల రసంకు కలకండ కలిపి తాపిస్తారు. నోటి దుర్వాసనతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ అతిబల ఆకుల యొక్క రసంను తీసి నీటిలో కలిపి ప్రతిరోజు పుక్కలించడం వలన నోటి దుర్వాసన రాదు, మరియు నోటిపూత కూడా రాకుండా చేసుకోవచ్చు. దీని యొక్క ఆకుల రసాయన్ని గాయాలకు పూతగా కూడా వినియోగిస్తారు. దీని యొక్క అంటే ఈ అతిబల ఆకుల యొక్క వేరును తీసుకొని నాటు ఆవు పాలలో వేసి మరిగించి వడగట్టి దానిలో కలకండ కలిపి అంటే దాన్ని వడపోసిన తర్వాత రాత్రిపూట తాగితే శీఘ్రస్ఖలన సమస్యలు దూరమవుతాయి. నులి పురుగులను హరించుటకు కూడా దీని యొక్క రసాన్ని వాడతారండి. క్షయవ్యాధి ఉన్నవారు ఈ మొక్క యొక్క వేరు, కాండం, పూలు, ఆకులు, కాయలు నీటిలో కలిపి కాచి తాగడం వలన క్షయవ్యాధి కంట్రోల్ అవుతుందని నమ్ముతారు. ఇవి వివరాలన్నీ సేకరించబడినటువంటివి మాత్రమేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. Thank you very much.